జగన్ గారు కష్టం కష్టపడే వాళ్ళు జనం ఎస్సీ బీసీ మైనారిటీ వీళ్ళందరి తరపున జగన్ గారు ఉన్నాడు మరి అదే విధంగా చూస్తే ఈ విలేజ్ క్లినిక్ అనేది ఎలా ఉండకపోతుంది నెక్స్ట్ జగన్ గారే సీఎం చేస్తారు బ్రహ్మాణం కొండి ముందు పాదయాత్ర చేస్తున్నారు కదా ప్రారంభించాలగా ఇప్పుడు వారంటీలు ఎందుకు అన్నారు తెల్లార్జాము లేచిపోయే తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు అంటే మొన్న కూడా అన్నాడు కదా వాలంటీర్ అనే వాళ్ళ పింఛన్ ఇవ్వకపోతే దేనికి పనికి రావట్లేదు దానికేంది దేనికేంది ఇప్పుడు ఇంతకుముందు నా పిల్లగాడికి మార్కు లిస్ట్ కావాలన్నా లేదా ఎంఆర్ఓ గారి దగ్గర సంతకం కావాలన్నా మేము పోయామంటే నానా తిప్పలు పడేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు కదా మామూలుగా ఏ ఊర్లో ఆ ఊర్లో జరుగుతున్నాయి సచివాలయంలో ఆయిగా పని చేయించుకుంటున్నాం వారంటీలు తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు కాబట్టి వారంటీలు చేసే పని వారంటీలు చేస్తున్నారు వాళ్ళు ముక్తి అనేది చూపెట్టాడుగా లక్షల మందికి ఐదేళ్ళు ఆరోలే ఇస్తున్నాడు మరి వాళ్ళు మామూలు బజార్లమ్మి తిరిగే వాళ్ళేగా మరి వాళ్ళకి ఒక ఐదేళ్ళు వస్తున్నాయిగా ఒక రెండు గంటలు చేసినా మూడు గంటలు చేసినా ముక్తి అనేది కల్పిస్తున్నాడు కదా ఓరక ఉండకుండా జగన్ గారు మరి ఈ కళ్ళకు వాళ్ళకి ఆగపడతలేదు ఏం చేద్దాం ఏం చేసేదేలు నువ్వు ఎంత మంచి పని చేసినా వాలంటీర్ అనేవాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అని అంటున్నాడు అదంతా ఒట్టి మాటలు రమ్మ నువ్వు కూర్చున్నావు రమ్మను తెలుగుదేశం అన్న వాళ్ళకు కూడా అసలు ఎక్కువ వాళ్ళకే వచ్చినాయి ఈ సచివాలయాల ఉద్యోగాలు కూడా వాళ్ళకే వచ్చినాయి మా ఊర్లో చూపిస్తా నేను నలుగురికి వచ్చినాయి మా ఊర్లో అచ్చం టీడీపీ అన్న వాళ్ళకి జగన్ గారు పార్టీలు చూడాల కులాలు చూడాల మతాలు చూడాల వర్గాలు చూడాల నేను ఎక్కితే మొత్తాన్ని చేస్తానన్నాడు చేస్తున్నాడు అంతే అంతే అది నెక్స్ట్ సీఎం జగనే గుంపుగా రమ్మను మొత్తాన్ని అసలు ఇబ్బంది లేదు కోసం వచ్చాం జగన్ అన్న కోసం వచ్చాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ నోడిస్తామంటుండగా అదేం కాదులే ఎట్రా జరగాలట పైవాడు చూస్తాడు మరి తర్వాత దేవుడు అంత 15 ఏళ్ళు వస్తున్నాయి మాకు 15 ఏళ్ళు వస్తున్నాయి పింఛన్ వస్తున్నాయి పిల్లలు అమ్మఒడి పడుతుంది బాగానే జరుగుతుంది జగన్ అన్నయ్య కావాలి.